హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలి. అదే బినోమో. ఇది మనకు యాపిల్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ అసెట్స్ మీద ట్రేడింగ్ చేయొచ్చు అన్నమాట, లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్ అండ్ ఈవెన్ కరెన్సీ పేర్స్ లైక్ USD అండ్ యూరోస్ ఎక్సెట్రా. ఇక్కడ మనకు 90% వరకు ప్రాఫిట్స్ రావచ్చు అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మన అసెట్స్ ఇంక్రీస్ అవుతుందా డిక్రీస్ అవుతుందా ముందే ఫోర్కాస్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 700 అసెట్స్ పెట్టి ఫోర్కాస్ట్ ఇంక్రీస్ అవుతుందా డిక్రీస్ అవుతుందా చూస్తున్నాను. చూడండి, ఇంక్రీస్ అవుతుంది, ఇంక్రీస్ అవుతుంది, ఇంక్రీస్ అవుతుంది, ఇంక్రీస్ అవుతుంది. ఫోర్కాస్ట్ కరెక్ట్. సో ఇది మనకు బ్యాంక్ అకౌంట్లో కానీ పేటిఎంలో కానీ విత్ ఇన్ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపీస్. మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 400 డిపాజిట్ చేశారంటే 800 డబుల్ అవుతుంది అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి అండ్ గెట్ 65,000 రూపీస్ ఇన్ యువర్ డెమో అకౌంట్. ప్రాక్టీస్ ట్రేడింగ్ టు లర్న్ న్యూ స్ట్రాటజీ. ట్రేడ్ వైస్లీ యువర్ క్యాపిటల్ మైట్ బీ అట్ రిస్క్. సో గైస్, డౌన్లోడ్ బినోమో యాప్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐఎమ్ ఏ బినోమిస్ట్, ఆర్ యూ? ఏంట్రా ఈ థ్యాంక్స్, ఎప్పటికీ అవ్వట్లేదు. మలయాళం సినిమాలు చూడట్లేదండి. ఇప్పుడు అంత టైం లేదు, వీడియో స్టార్ట్ చేయండి. ఓడి అమ్మ, ఇదేంటి ఇంత అయింది? నేను ఇంకా లిక్కర్ కూడా యాడ్ చేయలేదురా. అదొక 3-5,000 వేసుకో. చీ మన బతుకు. ఆఫ్టర్ ఆల్ గోవా వెళ్ళి రావడం కూడా ఎఫర్ట్ వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? అరే, మనం అక్కడికి వెళ్ళిపోతే మేనేజ్ చేసేచ్చు. మీరు ఊరికే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం మేనేజ్ చేస్తామో ఏమో. 1,000? హైదరాబాద్ లో సరదాగా బయటకు వస్తేనే ఇంత అయితే ఇంకా గోవాలో ఖర్చులు ఎలా ఎఫోర్డ్ చేస్తామో ఏమో. ఎత్ర ఆయాలూ ఈ వైర్లీ వీడియోస్ కానందున్న సుఖం వేరే లెవెల్. ఆయన అక్కడ చూడు మాంస. హే రవికుటి, అమ్మని వీళ్ళకి దొరికానంటే ఇప్పుడు ఎలా? రవికుట్టి రా 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 రవికుట్టి రారా. బా, ఎంత చక్కగా ఉన్నాడ్రా. భలే దొరికాడు. అందరూ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు రవికుట్టి? నేను బానే ఉన్నాను. ఒకప్పుడు మేము కాలేజీలో సీనియర్స్ అంటే దాన్ని భయపడ్డం అర్థం పడతా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావురా? చిచ్చి నాకు. రే రవి, మనం ఫ్రెండ్స్ రా. అదే రవికుట్టి, నువ్వు చిల్లవు, నీకోసం కోక్ తెప్పిస్తా. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్. రవికుట్టి, చాలా ఇంకేమైనా ఆర్డర్ చేయమంటావు? మోమెంట్ పడుకో, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఇట్స్ ఓకే, చెప్పరా. క్యాంటీన్లో ర్యాగింగ్ చేసి బిల్లు ఏదో కట్టించడానికి ఏం కాలేజెస్ కాదు. మేము ట్రీట్ ఇస్తున్నాం అనుకో. థ్యాంక్ యూ. అవునరా రవికుట్టి, ట్రీట్ అంటే గుర్తొచ్చింది. నీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత మాతో టచ్లో లేకుండా పోయావే. అంటే అది అంటే మా ఎవరికి రాకుండా జాబ్ నీకు వచ్చిందనే కదా. అలా కాదు, 50K per month ప్యాకేజ్ తీసుకున్నా కూడా మాకు అసలు మినిమం పార్టీ కూడా ఇవ్వగలరు నువ్వు? ఇంకేమైనా కావాలా సార్? ఏమక్కర్లేదు, బిల్ తీసుకొచ్చింది. జాబ్ వాడికి వచ్చింది, కానీ పార్టీ మాత్రం మేము ఇస్తాం. ఓకే మాన్స, బిల్ కట్టేద్దాం. మాన్స కట్టేద్దాం మనం. కట్టేస్తాను. పర్లేదు పర్లేదు, నేను కడతా. ఉందా? ఉంది సార్. ఆడి చేత బిల్ బెల్లి కట్టించాం కదా. ఇంకేం చూసారు, నెక్స్ట్ వాణి కూడా మనతో పాటు గోవా తీసుకెళ్దాం, అక్కడ అయ్యే ఖర్చు అంతా వాడి చేత పెట్టిద్దాం. డీల్. yes yes yes. బాయ్. సరే గానీ ఎలా వచ్చో? కారు. ఏ కారు? అది పెద్ద కారే కొన్నావు, బాగానే సంపాదించావురా. అవును, ఇంతకీ ఇల్లు ఎక్కడ? మణికొండ. మణికొండలో ఇల్లు, బాగానే సంపాదించావురా. సరే కానీ మమ్మల్ని దారిలో కూకట్పల్లిలో డ్రాప్ చేసేసాళ్ళు.
మణికొండకి వెళ్లే దారిలో కుక్కట్ పల్లె. ఏ రాదా? వస్తుంది వస్తుంది. పదా పదండి. రవికుట్టి. ఎస్ మేడం. మ్యామ్ ఏంటి, నువ్వు ఇంకా కాలేజ్ డేస్ మర్చిపోలేదా? మనం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మరి ఫ్రెండ్స్ వీకెండ్స్ కలిసి ఏం చేస్తారు? ట్రిప్ కెళ్తారు. కరెక్ట్. మరి ఫ్రెండ్స్ అన్నా ట్రిప్ కి ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తారు? శ్రీశైలం, శ్రీహరికోటనా? గోవాకి వెళ్తారు. కరెక్ట్. అయితే మనము రేపు రాత్రి స్టార్ట్ అయ్యి గోవాకి వెళ్ళి మండే మార్నింగ్ కల్లా వచ్చేసేద్దాము. ఓకేనా? నాకు ఓకే. నాకు ఓకే. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ అంటే హ్యాపీ జర్నీ. కూల్ ఉండు. అంటే అంటే నాకు కుదరదు. ఏ అంటే అది ఏం చెప్పాలి వీళ్ళకి? వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్? వైజాగ్? ఫ్యామిలీ పని మీద. ఎప్పుడు అంటే వన్ నైట్ ఫ్లైట్. ఏంటి ఫ్లైట్? బాగానే సంపాదించావురా. నాకెందుకో తేడా కొడుతుందిరా, నువ్వు మాతో ట్రిప్ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా అని. లేదు నిజంగానే. సరే నువ్వు నిజంగానే వెళ్తే ఓకే, కానీ బై ఛాన్స్ నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు తెలియాలి. అప్పుడు మాలో ఉన్న ఫ్రెండ్స్ పోయి పోయిన సీనియర్స్ తిరిగి వస్తారు. హలో, కాలేజీలో నిమిత్ తీసిన ర్యాగింగ్ వీడియోలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఉన్నాయా? ఎక్కడరా? నువ్వు ఉండవే. ఓకే. అది కానీ ఒక్కసారి బయట పెట్టానే అనుకో. చచ్చా, నేను నిజంగానే నిజం చెప్తున్నా. వెళ్ళిపోతున్నావు అనుకోకు, నా కళ్ళు ఎప్పుడు నీ మీదే ఉంటాయి. ఏదైనా తేడా జరగాలి. సరేరా, ఇన్స్టాగ్రామ్లో నీ నెంబర్ పెట్టావా, టచ్లో ఉంటా. హ్యాపీ జర్నీ రో. మీకు కూడా. మళ్ళీ కలుద్దాం. బాయ్. అదే మన ఫ్రెండ్షిప్ గురించి. అయితే ఏమంటారు, కో ట్రిప్ క్యాన్సిల్ అంటారా? ఏ డౌటా? ఛా, ఆ రవికుట్టి హైదరాబాద్ లో ఉన్నా బాగుండేది, చక్కగా వాడుకుని దొబ్బే వాళ్ళం. ఆడేమో వైజాగ్ వెళ్ళిపోయాడు. అరే నాకెందుకో డౌట్ కొడుతుందిరా, వాడు హైదరాబాద్ లోనే ఉంటూ మన నుంచి ఎస్కేప్ అవ్వడానికి వైజాగ్ వెళ్తున్నా అని అబద్ధం చెప్పాడేమో అని. లేదురా, రవికుట్టికి అంత సీన్ లేదు, వాడు అమాయకుడు రా. రే వాడు అమాయకుడు ఏంట్రా? రే అమ్మాయికుడు అయితే మనకొంట్లో ఇల్లు, అంత పెద్ద కార్ ఉంటుందా? మరి మన కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మనం ఫుల్ వాడుకుదబ్బానరా, అట్లాంటిది ఇప్పుడు ఆడు పెద్ద సౌండ్ పట్టి ఎలా వదులుకుంటావు అనుకున్నావు? కరెక్ట్. రే సాయి, రవికుట్టి నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. సరే అయితే పని చేద్దాం, ఎలాగో మన ప్లాన్ క్యాన్సిల్ అయింది కాబట్టి వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు టెస్ట్ చేద్దాం. నిజం చెప్తే ఓకే, కానీ అదే అబద్ధం చెప్పాడు అనుకో, ఈ ఒక్క ఎక్స్క్యూజ్ చాలు, వాడిని లైఫ్ లాంగ్ వాడుకుని తప్పచ్చు. డీల్? డీల్ డీల్. సో అలా నీ సీనియర్స్ అవుదాం చెప్పి భలే తప్పించుకున్నావు రవికుట్టి. ఇది ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు హర్షాకుట్టి, ఇప్పుడే మొదలైంది. నా అంచనా ప్రకారం వాళ్ళు ఇప్పుడు వైజాగ్ వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మన ఇంటి దగ్గరికి రావచ్చు. మరి ఇప్పుడు ఎలా? ఎప్పుడు వస్తుందో ఏమో, కీస్ ఇక్కడ పెట్టేసి వెళ్దామా? అది ఎప్పుడో రాత్రి వస్తుందిలేమ్మా, అంతకు ముందు మనమే వచ్చేస్తాం. నువ్వు వైరలీలో హోమ్ అలోన్ వీడియో చూసావా? లేదు కుట్టి. అందులో జైత్రిని ఇంట్లో పెట్టి బయట తాళం వేసుకుని వెళ్ళిపోతారు. అందరికి ఏమనిపిస్తుంది? ఇంట్లో ఎవరు లేరనిపిస్తుంది. ఓహో, సేమ్ అలాగే నువ్వు కూడా బయట తాళం వేసుకొని వెళ్ళిపో. ఇప్పటి నుంచి నువ్వు రావాలంటే బ్యాక్ డోర్ నుంచి రా, అంటే సొంతింట్లో దొంగ మాదిరి రమ్మంటావు. జస్ట్ 2 రోజులే హర్ష కుట్టి, వాళ్ళ పీడ మొత్తానికి పోతుంది. సరే వెళ్ళొస్తా. చూడండి, ఫస్ట్ నువ్వు ముందు చూడు. హ్యాపీయా? చెప్పానా, అరే ఆ రవికుట్టికి మన దగ్గర అబద్ధం ఆడేంత దమ్ము లేదురా, పదెళ్ళం. రే ఆగండి,
ఇప్పుడు ఇంటికి తాళం వేస్తున్నంత మాత్రాన తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. ఏ వైజాగ్కే వెళ్ళాడని రూల్ ఉందా? అయితే నాకు ఒక ఐడియా, వెళ్ళి నేబర్స్ అడిగేసొద్దామా? పర్ఫెక్ట్, పదండి రా. ఆంటీ. ఎవరు ఆంటీ? పక్కింటి రవి. ఎవరు? రవి కుట్టియా? నిన్న ఫ్యామిలీ పని మీద వైజాగ్ వెళ్ళాడమ్మా, మళ్ళీ మండే వస్తాడు. ఓకే ఆంటీ. చెప్పానా, పద. ఓకే. హర్షకుట్టి ఆగు, తాళం ఇస్తే వైజాగ్ అనే కాదు కదా, ఇంకా వేరే ఎక్కడికైనా ఎల్లుండొచ్చు కదా. కదా, ఇదే డౌట్ వాళ్ళకొస్తే. అవును కదా, మరేం చేద్దాం? మీరెవరితో చెప్పరు కదక్క. నన్ను కూడా నమ్మవా అమ్మ, మీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటా. తెలుసక్క. హర్షకుట్టి, నువ్వు అన్వేషణ సిరీస్ చూసావా? లేదురా కుట్టి, చూడలేదు. చూడు కుట్టి, సిరీస్ అడి పోలేడుకు. అందులో పక్కింటి పద్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడ ఎప్పుడు చూడు వాళ్ళ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అలాంటి నేబర్స్ అందరికీ ఉంటారు, ఎప్పుడైనా ఏ డెలివరీ ఏజెంట్ వచ్చినా, కలవడానికి ఎవరు వచ్చినా ఇంటికి తాళం వేసుంటే పక్కనున్న నేబర్స్నే కదా అడిగేది. సో ఫస్ట్ మనం వాళ్ళని నమ్మిద్దాం. అర్థమైంది. కీస్ మీ దగ్గర పెట్టుకోరా ఆంటీ. ఇంట్లో రవికుట్టి లేడా? రవికుట్టి ఫ్యామిలీ పని పైన వైజాగ్ వెళ్ళాడు నైట్, తిరిగి రావడానికి మండే అవుతుంది. సరే ఆంటీ, నైట్ వస్తాను. బాబు తీసుకోసం ఆంటీ. ఆంటీ పక్కింటి రవి. నిన్న ఫ్యామిలీ పని మీద వైజాగ్ వెళ్ళాడమ్మా. సూపర్ రా రవి. చెప్పానా, సూపర్ రా రవి, భలే మేనేజ్ చేసావురా. రే, వాళ్ళని పంపించావు, నమ్మించలా. ఆ అంటే అనవసరంగా అక్కడ వరకు వెళ్ళి పెట్రోల్ బొక్క. అరే నాకెందుకు ఆ రవికుట్టి మన ముగ్గురితో పాటు ఆ పక్కింటి ఆంటీ కుట్టికి కూడా సోప్ వేసడం అని డౌట్ కొడుతుందిరా. టూ మచ్ రా ఇది. మాన్స చెప్పాడికి. నాకెందుకో వంశీ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మానస, నువ్వు కూడానా? సీరియస్లీ? వాట్? ఏమైంది? ఏమైంది? ఇది చూడండి, రవికుట్టి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టాడు. చూసావా, వైజాగ్ లో ల్యాండ్ అయినట్టు స్టోరీ కూడా పెట్టాడు. కరెక్టే, నమ్మచ్చేమో. రవికుట్టి నువ్వు తోపురా, వైజాగ్ ఫోటోలు గూగుల్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి వాళ్ళని నమ్మించావు చూడు, నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. నేను తెలివైనే అయిండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకా నమ్ముండ్రు. ఏంటి, ఇంకా నమ్ముండ్రా? అరే ఒకటి గమనించారా, ఫ్లైట్ పిక్స్ వైజాగ్ పిక్స్ పెట్టినంత మాత్రాన వాడు వైజాగ్లో ఉన్నట్టు కాదురా, అవి కావాలంటే గూగుల్ అయినా దొరికేస్తాయి. కానీ ఇన్ని స్టోరీలు పెట్టాడు, ఒక్క స్టోరీలోనే రవిగాడు ఉన్నాడురా. బాగుందిరా, ఇప్పుడు ఫోన్ చేసి సెల్ఫీ తీసి పంపమంటావా ఏంటి? ఎస్, వీడియో కాల్ చేద్దాం. వాట్? ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసినట్టు వీడియో కాల్ చేస్తే ఎలా రా ఇప్పుడు? వన్ సెకండ్. ఫైలు అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఉంది. కానీ నువ్వు మాత్రం ఆఫీస్ లో లేవు. ఇంట్లో తీసి బ్యాక్గ్రౌండ్ మార్చి ఆఫీస్ లో ఉన్నానంటే నమ్మేస్తాను అనుకుంటావా? నువ్వు జైత్రి చేసిన టైప్స్ ఆఫ్ పీపుల్ అని వీడియో కాల్ చూసావా? చూడలేదు కుట్టి. అందులో జైత్రి ఇంట్లోనే ఉన్నా ఆఫీసులో ఉన్నట్టు బాస్ని నమ్మించడానికి ఒక సాఫ్ట్వేర్ తో బ్యాక్గ్రౌండ్ మార్చి వీడియో కాల్ చేస్తుంది. ఆహా, చూసావా? ఎలా రా ఇప్పుడు? ఎలా ఇప్పుడు చూడరా నా గ్రాఫిక్స్. హాయ్. హాయ్ రవి కుట్టి, అంతా కుశలమేనా? ఆ, మీరు కూడా గోవాలో? ఆహా, అదేంటి, వెళ్ళలేదా? ఏమైంది? వెళ్ళలేదు రవికుట్టి, వచ్చాక చెప్తాలే ఏమైందో. సరే కానీ సాయికుట్టి, నాకెందుకు కాల్ చేశారు? అది ఏం లేదు, మన వంశీ చిచి వంశీ మాన్సానితో మాట్లాడదాం అంటేను. సరే తొందరగా చెప్పండి, వైజాగ్ బీచ్ రోడ్ లో బైక్ రైడ్ చేసి చాలా రోజులైంది. అరే ఏం లేదు, మనం మొన్న రెస్టారెంట్ కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చా? ఏంటి ఇది అడగడానికి వీడియో కాల్ చేశారా? ఆ ఉంది, చేసుకోండి. సరే నేను మ్యాట్నీకి జగదాంబ సెంటర్ కి వెళ్తున్నా, షో టైం అవుతుంది. బాయ్. ఆ బాయ్ బాయ్, ఎంజాయ్ రవికుట్టి. ఆ సరే 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 సరే, బాయ్. చూసావా అన్నకుట్టి, అన్నకుట్టి తెలివికి సల్లా ముర్రయ్ చలో జజ్జనక. రే హర్షకుట్టి, ఎందుకంత జోషు? ఈ దెబ్బతో వాళ్ళ డౌట్స్ అన్ని తీరిపోతాయిగా.
మనకంటే చాలా పనులుంటాయి, కానీ వాళ్ళకి ఇదేరా పని, వాళ్ళు ఇంకా నమ్మలేదు. నిజంగానా? హ్యాపీయా? ఎప్పటికైనా నమ్ముతారా? లేదా వీడియో కాల్లో బ్యాక్గ్రౌండ్ మార్చి మోసం చేశాడని అంటారా? ఎగ్జాక్ట్లీ. వైరల్లో జయత్రి చేసిన టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్న వీడియో కాల్ చూసారా? లేదు. ఏ? ఆ వీడియోలో కూడా జయత్రి తను ఆఫీస్లో ఉన్నానని బాస్ ని నమ్మించడానికి బ్యాక్గ్రౌండ్ మార్చి వీడియో కాల్ చేస్తుంది. టూ మచ్. అరే, నువ్వు ఒకటి గమనించావా? రఘుగాడంత వైజాగ్లో ఉన్నంత మాత్రాన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, మరీ ఐలో వైజాగ్ ఉండడం ఏంట్రా స్పూన్ ఫీడ్ చేయడం కాకపోతే. ఇప్పుడు ఏమంటారు? నాకు ఒక ఐడియా. ఐ లవ్ వైజాగ్ అనేది బీచ్ రోడ్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర ఉంటుంది. ఇంతకేమో రవికుటి జగదాంబ సెంటర్ లో మా నిషో అన్నాడు. రే వంశీ, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు పడుతుందో చూడు. ఫోన్ ఇరా ఒకసారి. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, 18 మినిట్స్ చూపిస్తుంది. గుడ్, ఒక 5 మినిట్స్ ఆగి రవికుటికి ఫోన్ చేద్దాం. కుట్టిగాడు ఫోన్ ఎత్తని, అప్పుడు చూసుకుందాం. రే వంశీ ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తరా? వేండా, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు కాదురా, జగదాంబ సెంటర్ కి డ్రైవ్ లో ఉన్నట్టు. నేను ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేశాను, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందంట, డ్రైవ్ కి 18 మినిట్స్ పడుతుంది, అందుకే ఇప్పుడు ఫోన్ ఎత్తకూడదు. ఎలా ఎత్తాడు రా? చెప్పాడు కదా జాలమ్మ సెంటర్కి వెళ్తున్నాడు మ్యాట్ని షోక్ అని చెప్పి, డ్రైవింగ్ లో ఉండుంటాడు. రే వంశీ, నువ్వు బుక్ మై షో ఓపెన్ చేసి జగదాంబ సెంటర్ లో మ్యాట్ని షోకి ఎన్ని టికెట్స్ ఉన్నాయో చూడు. ఒక్క నిమిషం ఆగు. బాల్కని మొత్తం ఫిల్ అయిపోయింది, కింద సెక్షన్ లో లాస్ట్ టూరస్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. మ్యాట్ని షోకి జగదాంబలో లాస్ట్ టూరస్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. వీడొకడు కళ్ళు మూసుకోగానే వైరల్ వీడియోస్ అన్నీ కనబడతాయి. హే జోన్స్, ఎక్కడున్నావు? నేను ఆఫీస్ లో ఉన్నా. హే జోన్స్, ఎక్కడున్నావు? ఎక్కడ, ఆఫీస్ లో ఉంటాను, ఇంకెక్కడ ఉంటాను, కనిపించట్లేదా? ఏరా, ఈసారి ఏ వీడియో కనబడింది? నువ్వు జోన్స్ చేసిన మై గర్ల్ ఫ్రెండ్ వీడియో చూసావా? రే, నేను అసలు వైరల్ వీడియోలు చూడను రా. డే నోక్కుడా, ఆ వీడియోలో జోన్స్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడో ఉన్నానని నమ్మించడానికి యాంబియన్స్ మార్చి మోసం చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక తెలుగు సినిమా ప్లే చేయి, ఇప్పుడు ఫోన్ చేద్దాం. హే రవిగడ్, ఫోన్ రా. ఎత్తెత్తు. హలో రవికుట్టి. సారీ వంశకుట్టి, ఇందాక డ్రైవింగ్ లో ఉన్నా, ఫుల్ ట్రాఫిక్, పైగా ఇక్కడ జగదాంబలో ఫుల్ జనాలు. లక్కీగా లాస్ట్ 2 రోజుల నుండి టికెట్ దొరికింది తెలుసా? సరే, దేనికి కాల్ చేశారు చెప్పండి. అది మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. వంశకుటి, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను తర్వాత కాల్ చేయనా? సినిమా స్టార్ట్ అయింది. బాయ్ కుటి. ఎరా చూసావా, సూపర్ డా రవిని, కూడా హెడ్స్ ఆఫ్, సూపర్ డా, సూపర్ డా, నమ్మ మలయాళంలో నీదాడా హైలైట్. ఇంకా చాలు రా, ఇంకా ఈ టైం వేస్ట్ చాలు, ఇప్పటికైనా కుట్టి నమ్ముదాం. బట్ సంథింగ్ ఇస్ స్టిల్ ఫిషీ రా. ఏంటి ఇంకా? హా, అయినా మండే వాపస్ వస్తానన్నాడు కదా వైజాగ్ నుంచి, ఆ రోజు చూసుకుందాం వాడి సంగతి, అప్పుడు ఉంటుంది రాడు. సరే చడా, ఇప్పటికైనా వాళ్ళు మనల్ని నమ్మారంటావా? మండేనే తెలుస్తుంది హర్ష కొట్టి. ఓ అవును, నువ్వు జోన్స్ గోల్డ్ బ్యూటీ అండ్ ద బాస్ చూసావా? ఇది మాత్రం చూసా. ఓ ఓకే, దీంట్లోంచి ఏం క్యాచ్ చేసావు? ఏం లేదు, ఊరికే చూసావా లేదా అని అడిగాను. గైస్, అవసరం అంటారా? అవసరమే రా, అవసరమే. ఈరోజు వాడికి అగ్ని పరీక్ష, దొరికితే దొరికాడు, లేదా తర్వాతైనా వాయించాల్సిందే. అవును, వాడు సంపాదించిందంతా మనం ఖర్చు పెట్టాల్సిందే. డీల్? డీల్. ఓకే డీల్. పద ఒక నిమిషం ఆగండి. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళావు? చెప్తారా పదండి. పద ఏం ప్లాన్ చేశాడో ఏమో.
హే కుట్టీస్, హాయ్ కుట్టి, ఎప్పుడు వచ్చారు? వరుం వరుం. పద కూర్చోండి. ఏంట్రా ఒకటి, ఫుల్ అలసిపోయినట్టున్నావు. అంటే వైజాగ్ నుంచి వచ్చాను కదా, అందుకే. అయినా నువ్వేమి ట్రైన్లో రాలేదు కదా, ఫ్లైట్లో వచ్చావు. అవునరా ఒకటి, నాకెందుకో నువ్వు వైజాగ్ వెళ్ళకుండా మమ్మల్ని అందరినీ హల్వాగాలం చేస్తావేమో అని చిన్న అనుమానం. చిచ్చి, అదేంటి అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? మరీ మొన్న నువ్వు వైజాగ్ వెళ్ళక ముందు నీ కార్ ఆడోమేటర్ రీడింగ్ తీసుకున్నా. అండ్ మళ్ళీ ఇప్పుడు రీడింగ్ తీసుకున్నా. ఈ రెండింటికి 70 కిలోమీటర్ల తేడా ఉంది. ఈ గ్యాప్లో దానంతటా అదే తిరిగేసిందా? ఇదిగో రా రవికుటి, కార్ కీస్ దొరికాయి. ఈ 2 రోజులు ఈ కారులో తిరిగి ఇంట్లో పనులని కంప్లీట్ చేశాను రా. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంచి కారుకి లాకే, ఎవడు పడితే వాడు లోపలికి దూరిపోతున్నాడు. ఏంటి కుటీస్, నన్ను ఏమాత్రం నమ్మట్లేదా? ఛా, నేనింకా మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకున్నా, మీరింకా సీనియర్ బుద్ధిలో పోగొట్టుకోలేదు. రవికుటి, నువ్వు నీ ఫ్లైట్ టికెట్ ఎక్కడ బుక్ చేసుకున్నావు? ఏంటి, నువ్వు నీ ఫ్లైట్ టికెట్ ఎక్కడ బుక్ చేసుకున్నావు? టేక్ మై ట్రిప్. ఒక నిమిషం ఆగు, ఇంగో లాగిన్ అయ్యి. ఏంటిడు ఇంత మేనేజ్ చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి? అమ్మో ఇప్పుడు ఎలా సచ్చాడు. ఏంటి సాయి, ఇదే మీరు నన్ను నమ్మేది? అయినా నేను వైజాగ్ వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? రే వంశీ, రే వాగు. ఆ నిజంగానే వైజాగ్ వెళ్ళుంటే టికెట్ చూపించడానికి ఏం నొప్పి? చూపి టికెట్ చూపి. అంటే అది అవును రవి, ఎలాగో వెళ్ళొచ్చా అంటున్నావు కదా, ఆ టికెట్ ఏదో చూపించేస్తే అయిపోతుంది కదా ఈ గొడవ. లాగిన్ అవ్వు రవి. నాకు పాస్వర్డ్ గుర్తు రావట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో, ఆట్ మోహన్ లాల్. ముందు ఆ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టు. అంటే అది తప్పదంటారా? తప్పదు, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టు ఫస్ట్. ఏంటి, ఏమైంది? టికెట్ లేదా? టికెట్ ఉందా? చెప్పండి చెప్పండి. అదే ఎన్ కళ్ళమాన పరిందిది. ఇప్పటి వరకు నేను ఆడిందే అబద్ధం, నా లైఫే ఒక పెద్ద అబద్ధం. కానీ నేను వైజాగ్ వెళ్ళానని చెప్పాను చూడు, అది కాదు అబద్ధం. వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళానని చెప్పాను చూడు, అది అబద్ధం. మరి స్లీపర్ కోచా? అవును స్లీపర్ కోచే. నేను చేసే జాబ్కి ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కోలేను తెలుసా, నాకొచ్చే శాలరీ కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఆ కార్ ఏమన్నా నాదనుకున్నారా? మా మామ నాకు కట్నం కింద ఇచ్చింది, దానికి ఇప్పటి వరకు ఫుల్ ట్యాంక్ కూడా చేయించలేదు తెలుసా. ఈ ఇల్లు ఇది ఓన్ కాదు, 5,000 రెంట్ కడుతున్నాను. నా దగ్గర డబ్బులుంటే జగదాంబ థియేటర్లో బ్లాక్లో టికెట్ కొనుక్కొని బాల్కనీలో చూసేవాడిని, లేదు కాబట్టే కింద రోలో కూర్చొని చూశాను. ఇప్పటి వరకు అందరూ నన్ను చూసిన వాళ్ళు బాగా డబ్బున్నాడే అనుకున్నారు, కానీ నా లైఫ్ ఇదే. మొన్న మీరు కలిసినప్పుడు నువ్వు బాగా సంపాదిస్తున్నావు అన్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా అనిపించేది. అది నిజమైతే ఎంత బాగుండో అనిపించేది. నేను ఫ్లైట్ ఎక్కింది ఒకే ఒక్కసారి, అది కూడా ఆఫీసులో లేస్తేనే. అప్పుడు దిగిన ఫోటోలే తిప్పి తిప్పి మళ్ళీ పెడుతూ ఉంటాను. నేను సౌండ్ పార్టీ కాదని మీరు తెలుసుకున్నారుగా, హ్యాపీగా నా బండారం అంతా బయట పెట్టేశారుగా. మీరు హ్యాపీయే కదా వంశకుట్టి, నువ్వు హ్యాపీ కదా. బయట అందరికీ నేను ఒక సౌండ్ పార్టీలా కనపడచ్చు, పక్షే ఇదానే ఎన్నోడ లైఫ్. సారీ రవికుట్టి, మేము ఇంకా నువ్వు నిజంగానే ఒక సౌండ్ పార్టీ నేను వాడేసుకుందాం అనుకున్నాం, కానీ నువ్వు నిజంగా ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నావు అన్న విషయం మాకు తెలీదు. అవును రవికుట్టి, సారీ. వన్ సెకండ్, ఇదిగో మనీ ట్రాన్స్ఫర్ చేసేసాను. దేనికి?
ఆ రోజు రెస్టారెంట్ లో నీ చేత బిల్ కట్టించేసాం కదా దానికి. ఒరే అర్చకుట్టి, మనకు డబ్బులు వచ్చారా? చాలా రోజుల నుంచి ఫిష్ కర్రీ అడుగుతున్నావు కదా, పోయి కొండువా. సారీ రవికుట్టి. సారీ రవికుట్టి. ఏరా నువ్వు చెప్పా. మన మోహన్ లాల్ మమ్ముట్టి తర్వాత మన పక్క నువ్వేరా? ఎర్రగ కొట్టేసావు ఈ ట్విస్ట్ తో ఎండి పడినట్టే. నేనైతే బుక్ అయిపోతావు అనుకున్నాను రా, ముందే వైజాగ్ టికెట్ బుక్ చేసి పెట్టున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్. వైర్లీ జోన్స్ వీడియోస్ లో ఒక బ్రోకన్, ఒక జర్నీ, ఒక చిత్రం కదా, వీటన్నిట్లో క్లైమాక్స్ ట్విస్టేరా హైలైట్. సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేశా. నువ్వు రోజు వైరల్ వీడియోస్ చూస్తుంటే ఏదో టైం పాస్ అనుకున్నాను రా, ఇంతలా హెల్ప్ అవుతుంది అనుకోలే. ఇప్పటి నుంచి నాను కాను స్టార్ట్ చేయవా. ఏమైంది రా ఒకటి? మా బాస్ ఫోన్ చేస్తున్నాడు రా, నేను యాక్చువల్ గా చేయాల్సిన పని డిలే అయింది. వీళ్ళని నమ్మించడానికి వైజాగ్ స్టోరీ పెట్టాను కదా, అది ఈయన కూడా చూసి నిజం అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఎలా? വീഡിയോ ഇവിടെ അവസാനിക്കുകയാണ്. ഈ വീഡിയോ ഇഷ്ടമായെങ്കിൽ ലൈക്ക് ചെയ്യുക, ഷെയർ ചെയ്യുക, കമന്റ് ചെയ്യുക, ആൻഡ് ഡോണ്ട് ഫർഗറ്റ് ടു സബ്സ്ക്രൈബ് വൈരലി. അയിനാ മീ നിദ്ര ഗുരിഞ്ച് എന്താ ചെപ്പി? മീരേണ്ടി രാത്രിപൂട്ട് ഇൻക നിദ്രപോകണ്ട ലേച്ചേ ഉണ്ടാരു? ലേച്ചേ ഉണ്ടടമാ, നേനിപ്പോഴേ ലേച്ചാ. പൊദ്ദുന എപ്പോഴോ 11 కి పడుకున్నా. ఏంటి పొద్దున 11 కి పడుకొని ఇప్పుడు లేచారా? లేరా? ఏయ్ పో, పోరా. అది కాదురా, పో. పడుకోనంటే డిస్టర్బ్ చేస్తాడు దరిద్రుడు.